మామిడి పండ్లు అబ్బా ఆ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మామిడి పండ్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి అందుకే అది ఎంత రేటు పెట్టైనా కొనేస్తారు తినేస్తారు కూడా రేటు మహా అంటే కేజీ 500 నుంచి 800 రూపాయలు లేదా 1000 రూపాయలు ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మామిడి పండు రేటు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు అంతే కాదు దానికున్న సెక్యూరిటీ గురించి తెలిస్తే వామ్ము అనాల్సిందే मध्यप्रदेश जबलपूर ओ पोलंलो चाला प्रत्येकम अक्कड ओ किलो पंडलु कोनडानिकि डब्बुतो एकंगा रेंडु नानो कार्लु कोनुक्कोवच्चु अवुनु अवि आशामाशी मामिडि पंडलु कादु अंदुके आ कायलकु 24 गंटलु पहारा कोसं नलुगुरु सिब्बंदिनि सीसीटीवी कैमेरालनु एर्पाटु चेशारु अंते कादु आ तोटलो ओक्क काय कूडा मायं काकुंडा चूडडानिकि 12 विदेशी जातुल सुनकालु सहा 15 జాగిలాలను రంగంలోకి దించారు మామిడికాయకి ఇంత భారీ సెక్యూరిటీ పెట్టారంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది ఆ స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయ ధర కిలో 2.70 లక్షల రూపాయలు ఇంత భారీ వ్యయంతో మామిడి తోటను సాగు చేస్తున్న రైతు పేరు సంకల్ప్ సింగ్ పరిహార్ मध्यप्रदेश जबलपूर को 25 किलोमीटर दूर में नानाखेदा प्रांत में श्री महाकालेश्वर हाइब्रिड फार्म हाउस पेर तो तोट उंदे जंबो ग्रीन मैंगो तलाला गिर केसर सहा नेपाल रकम केसर बादम चाइना को चेंदिन ऐवरी अमेरिका फ्लोरिडा पंडिंचे मैंगीफेरा टामी एटकिंस वंटी मामिडि रकालनु इक्कड सागु चेस्तारु असली मैंगो की एंदुकिंत फेम दानी प्रत्येकते एंटी एंदुकंत कॉस्टली ई मामिडि पंडु पेरु मियाजाकी ई तोटलोने कादु देशंलोने अत्यंत खरीदैन प्रत्येक मामिडि रकम मियाजाकी दीन्ने ब्लैक मैंगो अनि कूडा अंटारु वीटि धर किलो एकंगा 2.70 लक्षल रूपायलु 8 దేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్కు చెందిన 20 రకాలను సంకల్ప పరిహార్ సాగు చేస్తున్నారు ఈ తోటలోకి వెళ్ళిన వారు స్వీయ చిత్రాలు తీసుకోవడానికి వీల్లేదు కాయలను తాకకూడదు మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకమని సంకల్ప అంటున్నారు బ్లాక్ మ్యాంగో ఎంతో ఆరోగ్యకరమని గ్లూకోజ్ చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నందువల్ల మధుమేహులు కూడా వీటిని తినవచ్చని వివరించారు ఎంత ఇష్టం ఉన్నా ఇంత కాస్ట్లీ మామిడి పండ్లు తినడం బహు కష్టం మామా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మామిడికాయలకు ఇంత సెక్యూరిటీ పెడితే అది అమ్మకానికి వచ్చిన పైసలకు ఎంత సెక్యూరిటీ పెట్టాలో అని జోకులు పేలుస్తున్నారు మరి మీరేం అనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి